వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ ఉపాసకులు ఉన్నారు నమస్తే అమ్మా అమ్మ ఈ మార్చి ఇరవై ఆరో తారీఖున ద్విపుష్కర యోగం ఉంది అంటున్నారు మరి ఆ రోజున ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయద్దు ద్వి పుష్కర యోగము అంటే ద్వి అంటే రెండు మనకి ఏదైనా నక్షత్రము తిది వారము మనకి దాన్ని బేస్ చేసుకుని ఈ ద్వి పుష్కర యోగం రావడం అనేది జరుగుతుంది అలాగే రెండు నక్షత్రాలు ఒకే రోజు రావడం అది కూడా పర్టికులర్గా మనకి ఆది మంగళ శనివారాలు ధనిష్ట నక్షత్రానికి సంబంధించిన నక్షత్రాలు అంటే మృగిశిర చిత్త అలాగే మనకి ధని ధనిష్ట ఈ మూడు ఉన్న నక్షత్రాలు అంటే ఆ వారం ఇప్పుడు ఫర్ సపోజ్ రేపు వచ్చేది మంగళవారం అయింది మంగళవారంలో మనం చెప్పుకున్న ఆది మంగళ శనివారాల్లో మంగళవారం ఉంది అలాగే ఆ రోజు మృగిశిరా నక్షత్రం సో ఆ రోజు నక్షత్రం ఏమైంది కుజుడు అయ్యాడు నక్షత్రాధిపతి అయ్యాడు తిది మామూలుగా చూసుకున్నప్పుడు సప్తమి అంటే విజయ కానీ సప్తమి కానీ లేకపోతే మనకి ద్వాదశి కానీ ఈ మూడిట్లో ఏదో ఒక తిది అవ్వచ్చు ఇలా కలిసి వచ్చినప్పుడు ఆ రోజుని ద్విపుష్కర యోగంగా మనం చెప్తాం అయితే ప్రతి ఒక ఏదైనా ఒక విశేషమైన రోజు వచ్చినప్పుడు ఆ రోజుకి కొన్ని పనులు చేయడం ద్వారా విశేషం ఉంటుంది ఇప్పుడు చూడు మనకి మూలా నక్షత్రం వచ్చింది దసరాలో వచ్చింది వచ్చిందరికీ ఏం చేస్తాం ప్రత్యేకంగా ఆ రోజు మామూలుగా అమ్మవారి పూజ చేసుకున్నా కూడా పిల్లల చేత ఎంతో మంది అక్షరాభ్యాసాలు చేయిస్తారు మనకి వసంత పంచమికి దీనికి అంటే ప్రత్యేక అంటే ఆ తిథి యొక్క విశిష్టత అలాగే ప్రతిదానికి కూడా ఒక్కొక్కటి ఉంటుంది అయితే మరి ఇది వరకు లేవు కదండి అంటే ఇది వరకు కొంతమందికే తెలిసేవి కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మాధ్యమాలు మీడియా మాధ్యమాల ద్వారా ఇంకొంత ప్రచారం అనేది ఎక్కువగా అవుతుంది మనకి సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఈ ద్విపుష్కర యోగం రోజు కూడా కొన్ని పనులు చేయొచ్చు కొన్ని పనులు చేయకూడదు అందులో ఏ రోజుతో వచ్చింది మంగళవారంతో కూడుకొని వచ్చింది మనకి నక్షత్రాధిపతి కుజుడు మంగళవారం అయ్యింది మనకి సో ఈ ఇది అవ్వడం వల్ల ఏమవుతుందంటే మంగళవారం నాడు కొన్ని పనులు చేయకూడదు అని చెప్తారు మనకి ముఖ్యంగా ఏమిటి అంటే అప్పులు ఇవ్వడం మన చేత్తో డబ్బులు వదులుకోవడం అప్పులు ఇవ్వడం అలాగే ఆపరేషన్స్ చేయించుకోవడం అంటే మరి మిగిలిన రోజుల్లో కుజుడు ప్రభావం అంటే మంగళవారం సిజరన్ ఆపరేషన్స్ అవి చేయించుకుంటారు కదండి అంటే ఈ రోజు అనేది ఆపరేషన్లు కానీ హాస్పిటల్కి వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా కొత్తగా పనులు మొదలు పెట్టడం కానీ ఏదైనా గొడవలు వస్తే పదా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం అని వెళ్ళిపో అంటే మంగళవారం మారు కోరుతుంది అంటే ఏదైనా ఒక పని చేసామనుకో మళ్ళీ మళ్ళీ కోరుతుంది ఇప్పుడు చూడు అంటే మనం దీన్ని ఎగ్జాంపుల్ చెప్పచ్చు చెప్పకూడదు ఎవరైనా మంగళవారం కానీ పోయారనుకో చూడు మనం వెంట వెంటనే వార్తలు మనం ఏదైనా చెడు వార్త విన్నామనుకో వెంటనే ఇంకొక ఎవరో పోయేవరి జరుగుతుంది లేకపోతే ఈ వీధిలో పోయిన వాళ్ళకి ఆ పక్క వీధుల్లోనో వాటిల్లోనో మనం మళ్ళీ అవే వార్తలు వింటూ ఉంటాం అది సహజంగా ఇది ఉండేది అలాగే ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఉండడం ఇలాంటివి ఏమీ కూడా మంగళవారం నాడు చేయకూడదు ప్రత్యేకంగా అలాగే ఇక్కడ నూతన వస్త్రాలు కట్టుకోవడం కొత్త బట్టలు కట్టుకుంటారు కదా కొత్త బట్టలు కట్టుకోవడం ఇలాంటివి కూడా ఇక్కడ చేయకూడదు ముఖ్యంగా ఈ ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టడం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం ఇలాంటివి కూడా ఇక్కడ చేయకూడదు మరి ఏ విషయాలు చేయవచ్చు అంటే ఇప్పుడు ఏది ఏది ఇష్టమైతే ఏది మనకు నచ్చుతుందో ఆ పనులు చేయొచ్చు అంటే మనకు కలిసి వచ్చేవి ఇప్పుడు ఒక ఎవరికో మనం ఒక పదివేలు అప్పున్నాం ఓ రెండు వేలు అప్పు తీర్చు మారు కోరుతుంది అంటే మారు కోరడం అంటే మళ్ళీ నువ్వు అప్పు తీరుస్తావు అంతే కదా సో నువ్వు అప్పు తీర్చాలంటే ఏం చేయాలి నీకు డబ్బులు రావాలి సో నీకు ఏదో రకంగా డబ్బులు వస్తే నువ్వు వాళ్ళకి అప్పు తీరుస్తావు కాబట్టి మంగళవారం నాడు అప్పులు ఇవ్వకూడదు కానీ తీర్చు అప్పులు తీర్చుకోవడానికి పెట్టుకుంటే చాలా మంచిది చదువుకునేవాళ్ళు మొదలు పెట్టామనుకో అది మళ్ళీ మనం చదువుతూనే ఉండం చదువుకోవడం అలాగే సంపాదన సంబంధించిన విషయాలు మనం ఏదైనా కుజుడు ఈ యొక్క భూ భూములకి దానికి కారకుడు కాబట్టి స్థలాలు కొనడం భూములు కొనడం వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మంగళవారానికి మనకి మంచిదిగా చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధనకి ఈరోజు చాలా శ్రేయస్కరం అని చెప్పవచ్చు అంటే ఇప్పుడు లేదా జాతకంలో కుజ మహర్దశ జరుగుతున్న వాళ్ళకి లేదా కుజ అంతర్దశ ఏదైనా ఒక మహర్దశలో కుజ అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన ఈ రోజు చేయడం ద్వారా విశేషమైన ఫలితాన్ని పొందడం సంతానం లేని వాళ్ళు సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇలా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ద్విపుష్కర యోగం రోజు ఈ సుబ్రహ్మణ్య ఆరాధన అనేది చాలా మంచిది అది కూడా ఉత్తి సుబ్రహ్మణ్య స్వామిదే కాకుండా సింగిల్గా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కాకుండా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం ద్వారా మరింత శ్రేయస్కరంగా ఉంటుంది లేదు మా దగ్గర గుళ్ళు ఏమీ లేవు అనుకున్నప్పుడు దగ్గరలో మనకి గుళ్ళోనే చెట్ల కింద ఈ జంట పావులు ఉండే ఉంటాయి మనకి వాటికైనా సరే వెళ్ళి కొంచెం నీళ్ళో పాలు పోసి ఎర్రటి పూలతో స్వామివారిని అర్చన చేయడం కానీ ఎర్రటి మాల దండ వేయడం కానీ ఇలా చేసిన చేయడం ద్వారా మనకి ఈ ఏదైతే దుర్ యోగం రోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయో అవి తగ్గుతాయి సత్ఫలితాలు పొందుతారు కానీ ఈ రోజు ముఖ్యంగా ఎందుకు ఎవరితోనూ గొడవలు పెట్టద్దు ఎందుకంటే కుజుడు ఉత్పేర కారకుడు కోపానికి క్రోధానికి కారకుడు సో అలాంటి కారకుడు అయిన చూడు కొంతమందికి మంగళవారం నాడు కొంతమందిని చూస్తే చాలా అగ్రెసివ్నెస్ గా ఉంటారు సో అది ఎందుకు వస్తుందో వాళ్ళకి కోపం కూడా తెలియదు వాళ్ళకి రీజన్ కూడా రీజన్ కూడా అర్థం కాదు మనకి సో అలాంటివి ఎందుకంటే బీపీకి కారకుడు కూడా కుజుడే ఎందుకంటే లోపల రక్త ప్రవాహానికి రక్తానికి దానికి ఉండే వాటికి కూడా మనకి కుజుడే కారకుడు కాబట్టి అందుకనే మనకి ఏదైనా ఈ బ్లాక్స్ ఏర్పడ్డాయంటే కూడా దాని కుజుడే కారకుడు శరీరంలో కానీ బ్రెయిన్లో కానీ దాని సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఆ రోజు సుబ్రహ్మణ్య వల్లీ దేవసేన సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుని దీంతో దీంతోపాటికి ఆత్యవర్దేప పారాయణ కూడా చేసుకోవడం ఆరోగ్యపరంగా చేసుకోవడం ద్వారా కొంత ఈ తీవ్రత ఏవైతే వాటి వల్ల వచ్చే యోగాలు పొందదలుచుకున్నారో అవన్నీ కూడా పొందడం అనేది జరుగుతుంది అమ్మ మాకు తెలియని విషయాలను ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు